ఈ టాటూ కుట్టి చేతి మీద ఉండేది కదా. హలో, నువ్వు కుట్టిదే కదా? ఎస్, నువ్వు కుట్టివే. కుట్టి చేతి మీద అమ్మ అనే టాటూ ఉంటుంది. అదిగో నీ చేతి మీద కూడా ఉంది. కుట్టి మెడలో తాయెత్తు కూడా ఉంటుంది, నీ మెడలో కూడా ఉంది. ఎస్, నువ్వు కుట్టివే. శివయ్యా, నన్ను నువ్వే కాపాడాలా. మామగారు, అదిగో కుట్టి దొరికింది. గుడికి వెళ్తే మంచి జరుగుతుందన్నారుగా, మంచి జరిగింది. ఇక నా భర్త చావుకి న్యాయం చేయడం ఒక్కటే మిగిలింది. నువ్వు కుట్టివా? దొరికిపోయానని తలదించుకుని నిలబడితే నువ్వు కుట్టివా అని అడుగుతారేంటి బావగారు? తనే కుట్టి కాదు. తను కుట్టి కాదు, మేస్త్రి ఆనంది. మేస్త్రి ఆనందియా? అవును నాన్నగారు. ఈ ఆనంది నాకింతకు ముందే తెలుసు, ఎల్లమ్మ బస్తీలో ఉంటుంది. అనుకోకుండా ఇంతకు ముందోసారి కలిశాను. నేను కూడా తన చేతి మీద టాటూ చూసి నువ్వు కుట్టివా అని అడిగాను. తను చెప్పింది విన్నాక కాదు అని అర్థమైంది. అవునయ్యా, మేస్త్రి ఆనంది మా బస్తీ బిడ్డనే. వీళ్ళ అమ్మా నాయన నా కెరుకునే. మాతో పాటు బురక తేనికి వచ్చింది. అయ్యా, ప్రసాదం తీసుకుందరు గాని రండి. రండి. జీవన, అది పట్టు పరికిణి, కాస్త కింద చూసుకున్నాడు పద. ఆనంది, నువ్వు బుర్రకథ చెప్పడానికి వచ్చావా? అవును సార్. సరే, ప్రోగ్రామ్ లో కలుద్దాం. అలాగే సార్. తప్పు నాది కాదని తెలిసింది కదా సార్, ఇంకా గట్ల కోపంగా చూస్తారేంది? నువ్వు కుట్టివి కాదు అని మా అన్నయ్య చెప్పడం ఒక్క క్షణం ఆలస్యమైనా నా కోపం ఏంటో నీకు తెలిసేది. కుట్టి అంటే మీకు అంత కోపమా? కోపం కాదు, పగ. ఎందుకండి? అది నా తండ్రిని చంపిన హంతకురాలు. అంటే జడ్జి తాతగారు ఏం చెప్పలేదన్నమాట. ఇంట్లో అందరి దృష్టిలో నేనిప్పుడు హంతకురాల్ని. మరి జడ్జి తాతగారు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ జడ్జి తాతగారు అప్పుడు జరిగిందంతా మర్చిపోయినారా? ఏదైతేనే వీళ్ళ మనసుల్లో నా స్థానం ఏందో అర్థమైంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే కుట్టిని అని